వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇవాళ కూడా మార్కెట్ లో నష్టాలని కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ అరౌండ్ 140 పాయింట్స్, అక్కడి నుంచి కూడా ప్రస్తుతం కోల్కొని అరౌండ్ 90 పాయింట్స్ లాస్ లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అరౌండ్ 40 పాయింట్స్ లాస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక ఎక్కువ చూసుకున్నట్లయితే ఐటీ అండ్ ఫార్మా ఇవాళ కాస్త బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. మిగతా మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఇవి కాస్త లాభాల్లో కనబడుతున్నాయి. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ భారీగా నష్టపోతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అరౌండ్ 3.5% దాకా కూడా ప్రస్తుతం నష్టపోతుంది. అండ్ ఆ తర్వాత పిఎస్సి అండ్ మెటల్స్ కూడా భారీగానే నష్టపోతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఐటీ అరౌండ్ 1.25% అండ్ టెక్ అండ్ 1% లాభాలు ఎట్టడుతున్నాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఐటీలో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్ర అండ్ విప్రో లాంటి స్టాక్స్ మంచి లాభాలు ఉన్నాయి. అండ్ ఓఎన్జీసీ మాత్రం మోర్ దెన్ 6% నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో అండ్ అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ చూసుకున్నట్లయితే కూడా మార్కెట్లో ఎక్కువ అరౌండ్ 5.5 స్టాక్స్ లాభాల్లో కనబడుతున్నాయి. అండ్ మోర్ దెన్ 850 స్టాక్స్ నష్టాల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. ఇక మిగతా విశ్లేషణ అందించడానికి మనతో పాటు బాలాగారు అండ్ రాజేంద్ర గారు అండ్ కమోడిటీస్ ఎక్స్పర్ట్ రమేష్ గారు ఉన్నారు. సో బాలాగారు, ఇవాళ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఎక్కువగా నష్టపోతుంది. సో ఇరాక్ ఎఫెక్ట్ ఏమంటారా, ఇంకా మార్కెట్ లో ఏమైనా వీక్నెస్? నో, ఇరాక్ ఎఫెక్ట్ కాదండి. యాక్చువల్లీ ప్రైసింగ్ ఫార్ములాలో కూడా ఐ థింక్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు కమ్ అని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అందుకని ఈ రోజు ఎస్పెషలీ అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ కానివ్వండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి, కొద్దిగా రిలేటివ్లీ వీక్ ఉన్నాయి. సో దట్స్ వన్ స్పెసిఫిక్ న్యూస్. ఇరాక్ ది డెఫినెట్లీ ఇట్స్ వన్ ప్రీ పాండరింగ్ సబ్జెక్ట్. బట్ గ్యాస్ ప్రైసింగ్ అనేది ఈ రివిజన్ అడిషనల్ గా ఫ్రెష్ గ్యాస్ ఏదైతే వస్తుందో దానికి హయ్యర్ ప్రైజెస్ ఇస్తామనే అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. సో దాని మూలాన డెఫినెట్లీ ఆల్ ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా వీక్ ఉన్నాయండి. దట్స్ నెంబర్ వన్. జనరలీ మార్కెట్ తీసుకుంటే మాత్రం ఐ థింక్ లాస్ట్ వీక్ బిగిన్ అయిన కరెక్షన్ ఇంకా కూడా కొద్దిగా కన్సాలిడేషన్ జోన్ లోనే పయనించే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. నెక్స్ట్ వీక్ మనకి ఎట్లా ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ అది ఉంది, బట్ బిఫోర్ బడ్జెట్ ఐ థింక్ నెక్స్ట్ 1 or 2 weeks కూడా కొంచెం మార్కెట్ లో సెల్లింగ్ మనకి ఎక్కువ, అంటే సెల్ ఆన్ రైజ్ అనే మార్కెట్ లాగానే కనిపిస్తుంది. బట్ స్పెసిఫికలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యాక్చువల్లీ నిన్న మనకి ఎఫ్ఐఎస్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ డేటా చూసుకుంటే ఆల్మోస్ట్ 600 to 700 crores నెట్ పాజిటివ్ బయింగ్ ఫిగరే కనిపించింది. సో కొద్దిగా వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఫ్రంట్ లైన్స్ పక్కన పెట్టి ఏదైనా వాల్యూ బేస్డ్ బయింగ్ కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ చేస్తున్నారనే చెప్పచ్చు. రాజేంద్ర గారు, ప్రస్తుతం టెక్నికల్ వైజ్ గా చూసుకున్నట్లయితే మార్కెట్ ఇంకా ఎక్కడ ఆగే అవకాశం ఉందంటారు? యా, బేసికల్ ఐ థింక్ నిఫ్టీలో దర్ ఇస్ నో ట్రేడ్ అండి. లాస్ట్ 2-3 టైమ్స్ గా మనం చెప్తున్నాం, ప్రాబబ్లీ అది 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 7472 ఎట్ ప్రెసెంట్ ఉందో దాని బిలో అట్లీస్ట్ 1 day క్లోజ్ అవుతానే ప్రాబబ్లీ షార్ట్ పొజిషన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ 7450 అండ్ 7650 రేంజ్ లో, ఐ మీన్ ఆ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. బేసికలీ నిన్నటి మొన్నటి ట్రేడ్స్ కనుక చూస్తే మనకి ఏదైతే ఆ 100 పాయింట్స్ మూవ్ వచ్చిందో అది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ మేబీ విత్ ఇన్ 1 hour ఇంట్రాడే లో వచ్చింది అది. So that means monnati rally anedi it's only a squeeze rally ananochu, again adu fizzle out ayipoyindi ninna. So there is no trade in Nifty. Ante ee time lo best position, best strategy entante defensives lo kelipovali basically all traders. Ante technology gaani ledante pharma gaani itlanti stocks lo trade chestam uttamam. High beta kodi avoid cheyali. Ade vidhanga oil and gas company sector manam chuste ganaka almost ee stocks anni last 3 months ka double ayinayi. So 5-10% fall is nothing actually. Probably if you look at BPCL 350 inch almost 600 daka 580-600 daka elton chusam, now it is correcting. Probably ee stocks anni they ask for a buy basically kodi corrections lo. So 33% retracement kanaka manam chusukunte probably 520-530 degara BPCL is a good buy, and alane ONGC probably around 380 and 385 degara it's a good buy. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ ట్రేడింగ్ బిలో 20-day మూవింగ్ యావరేజ్ అండి, 15,220 దగ్గర. సో దట్ కాల్స్ ఫర్ ఎ సెల్ ఈ స్టేజ్ లో. ప్రాబబ్లీ 15,450 ఇస్ అ స్టాప్ లాస్. బేసికలీ సెల్ ఆన్ ర్యాలీస్ అనే చెప్పొచ్చు. ఐ మీన్ ఇమీడియట్ సెల్ అయితే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ స్టాప్ లాస్ విల్ ట్రిగర్. సో 15,200-300 ఎప్పుడు వచ్చినా కూడా యూ హెవ్ టు సెల్ విత్ 100 పాయింట్స్ అ స్టాప్ లాస్. ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే 14,850 కింద క్లోజ్ అవుతే ఒక 600-700 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, మార్కెట్ అయితే అరౌండ్ 100 పాయింట్స్ దాకా కోల్కొని ప్రస్తుతం 90 పాయింట్స్ లాస్ లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అయితే మార్కెట్ పడుతుంటే ఒకవైపు కమాడిటీస్ మాత్రం కొంత పాజిటివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్ కూడా కాస్త పాజిటివ్ గా కనబడుతున్నాయి. సో రమేష్ గారు, కమాడిటీస్ పరిస్థితి ఎలా ఉంది?
గోల్డ్ అండ్ సిల్వర్ మీరు రెండు పాజిటివ్ గా ట్రేడ్ కావడం చూస్తున్నామండి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎఫ్ఎంసి మీట్ తర్వాత ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ గా ఉన్నప్పటికీ కూడా బాండ్స్ బయింగ్ మాత్రం 45 బిలియన్ డాలర్స్ నుంచి 35 బిలియన్ డాలర్స్ బాండ్ పర్చేజింగ్ అనేది డిక్రీజ్ చేయడం కట్ ఆఫ్ చేయడం జరిగింది అనమాట. సో దీంతో స్వల్పంగా కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూస్తే కనుక గోల్డ్ అది నెగిటివ్ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ అంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అనేది కొంత గోల్డ్ అనేది సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇట్ ఈస్ నియర్ టు 1280 అనమాట. 1285 ఇస్ ద రెసిస్టెన్స్. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక మేజర్ రెసిస్టెన్స్ అంటే మీడియం టు షార్ట్ టర్మ్ చూసుకుంటే కనుక 1327 మేజర్ రెసిస్టెన్స్ ఉంది అనమాట. సో హయ్యర్ లెవెల్లో మన మార్కెట్ లో చూస్తే కనుక 27,300 గతంలో మనం చెప్పినట్టుగా అదే రేంజ్ లో హయ్యర్ లెవెల్ ప్రిఫర్ టు సెల్ అని చెప్పేసి చెప్తాను. అదేవిధంగా సిల్వర్ విషయానికి వస్తే కనుక అరౌండ్ 42,792-900 రేంజ్ లో ఒకసారి ప్రాఫిట్ టేకింగ్ అనేది బెటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ బేస్ మెటల్స్ విషయానికి వస్తే కనుక మనం గతంలో చెప్పినట్టుగా కంటిన్యూ షార్ట్ సెల్లింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ముఖ్యంగా జింక్ లో హయ్యర్ లెవెల్లో ప్రిఫర్ సెల్ అరౌండ్ 129 దగ్గర నుంచి దీనిలో కొంచెం కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎనర్జీ సెక్టర్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ చూస్తే నిన్న ఇన్వెంటరీ వచ్చిన ప్రకారం చూస్తే కనుక ఎక్స్పెక్టెడ్ కన్నా కొద్దిగా నియర్ బై ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక ఫర్దర్ గా పాజిటివ్నెస్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. 6470 లాస్ట్ 2 డేస్ నుంచి టచ్ అవుతున్నటువంటి హై లెవెల్ ఈ రోజు కూడా ఒకసారి టచ్ అయ్యి ఈ వీక్ లో టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నేచురల్ గ్యాస్ అరౌండ్ 62-68 రేంజ్ లో ఈ రోజు బయింగ్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అగ్రి ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా సిపిఓ చూస్తే కనుక అరౌండ్ 520-522 రేంజ్ లో అట్రాక్టివ్ ఉందని చెప్పేసి చెప్పాలి. ఇది 1-2 వీక్స్ లో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా ఒక 5-8% వరకు మనకి పాజిటివ్నెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ టర్మరిక్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ మనం 5,400 నుంచి మనం ఆల్మోస్ట్ 6,600 వరకు ర్యాలీ చూసాం అనమాట. ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి బై అండ్ డిప్స్ అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. ఓకే, సో కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మనకి శాంతి గారు బెంగళూరు నుంచి ఉన్నారు లైన్ లో. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి శాంతి గారు. నాకు ఎస్ బ్యాంక్ ప్లస్ క్రాంప్టన్ గ్రీవ్స్ మీద మీ అభిప్రాయం కావాలండి. క్రాంప్టన్ గ్రీవ్స్ ఐ హావ్ అట్ 180, ఎస్ బ్యాంక్ ఐ హావ్ అట్ 452. ఆ రెంట్లో కొన్నానండి. ప్లస్ యూనిటెక్ ఈ టైంలో తీసుకోవచ్చా? యా, ట్రేడింగ్ పరంగా చూస్తే ఎస్ బ్యాంక్ 558-559 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉందండి. ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అరౌండ్ దాట్ 550-555 మధ్యలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ప్రాబ్లీ యూ క్యాన్ బై డిప్స్ మేబీ అరౌండ్ 480-485 దగ్గర అక్కడ కొనొచ్చు. క్రాంప్టన్ ఈజ్ ఎ హోల్డ్ అండి. ప్రాబ్లీ ఇక్కడ యూ క్యాన్ హోల్డ్ టిల్ 220 or 225. బట్ ట్రేడింగ్ కనుక ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అట్ 180. ప్రాబ్లీ మీ బై ప్రైస్ దగ్గర ఉండాలి. యూనిటెక్ యూ షుడ్ అవాయిడ్ అండి. ప్రాబ్లీ దానికన్నా మంచి ఇన్ఫ్రాస్పేస్ లో యూ షుడ్ లుక్ ఎట్ బయింగ్ మేబీ డిఎల్ఎఫ్ ఆర్ ఐఆర్బి ఇన్ఫ్రా ఆన్ డిప్స్. యూనిటెక్ ప్లీజ్ అవాయిడ్ ఫర్ ఎ వైల్. నెక్స్ట్ అనంతపురం నుంచి వేణు గారు లైన్ లో ఉన్నారు. హలో, హిందుస్థాన్ జింక్ 170 లో బై చేశాను సార్. సాటర్న్ హిందుస్థాన్ జింక్. అవును సార్. ఓకే, ఈ రేట్ లో ఉంచుకోమంటారా సార్? Yeah, I think you can hold and Sundaram Fasteners is one of the finest auto ancillary companies, especially Fasteners lo they have been the leaders and it's one of the finest groups operating out of South India. So definitely 85 lo kona gana I think you should, recent times lo almost 1995 daaka velli kuda koncham swalpanga react ayindi, but it's a very good stock meer hold cheyachu. Similarly Hindustan Zinc kuda meer hold cheyachu endukante vallaki apart from zinc they also have slight you know silver mining also. So ee context lo Hindustan Zinc also is hold currently. నెక్స్ట్ వైజాగ్ నుంచి రామారావు గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి రామారావు గారు. సార్ నేను ఆర్కేమో 153 తీసుకున్నాను సార్. 1000 తీసుకున్నాను సార్. ఓకే, అది హోల్డ్ చేసుకోమంటారు సార్? ఎగ్జిట్ చేసుకోమంటారు సార్? ఓకే, I think if you are a trader, probably you should hold with a stop loss of 148 andi. There is a lot of resistance near 157 or 158. So, our range vaste definitely ok sir, meer ammochu. 148 stop loss betti you can hold. Okay. So, ikkada short break teesukundam. Manam break taruvata marini calls and mails kodchudam.